అనగనగనగా ఒక పెద్ద అడవిలో గ్రద్ద ఒకటి ఉండేది. దానికి చాలా అహంకారం, పొగరు. తాను గొప్పవాడినని, తాను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని గర్వపడేది. దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ తక్కువగా మాట్లాడేది. ఓ రోజు గ్రద్ద ఏమీ పని లేకుండా ఖాళీగా కూర్చొని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకను చూసి ఆపి, ఆగ పిచ్చుక, నీకు కనీసం కండ కూడా లేదు, కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు. చూస్తే నా కళ్ళ ముందు ఏదో పురుగు గెంతుతున్నట్టుగా ఉంది అని వేళాకోళమాడింది. ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. నేను నీలా ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నది. ఓహో, అలాగా అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అంది వెక్కిరిస్తూ గ్రద్ద. పోటీకి పిచ్చుక ఒప్పుకుంది. వెంటనే పోటీ ఏంటో చెప్పమంది గ్రద్ద. ఇక్కడి నుండే మనం ఎగిరే పోటీ మొదలు పెడదాం. ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టుని దాటుకుని మళ్ళీ ఇక్కడికి ముందు వచ్చిన వాళ్లదే విజేత అన్నది పిచ్చుక. గ్రద్ద సరేనంది. అసలే గ్రద్ద మాయల మారిది. అందుకే అక్కడ చుట్టుపక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉంటామన్నాయి. పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది. గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమాతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా తన బలమైన రెక్కలను విదుల్చుకొని పోటీలోకి దిగింది. అవి రెండూ చెట్ల మధ్య నుండి ఎగరసాగాయి. అయితే చెట్లు చాలా పెద్దవి. అవి లెక్కలేనన్ని ఊడలతో బాగా దట్టంగా ఉన్నాయి. గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా ఓ మర్రి చెట్టులోకి దూసుకెళ్ళింది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వలన కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఊడలని మెల్లిగా తొలగించి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి. ప్రకృతిలో అందరూ సమానమే అని తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. అడవిలోని అందరితో కలిసిమెలిసి జీవించింది. ఒక అందమైన రామాపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఉండే రాజు అనే వ్యక్తికి కోళ్లంటే చాలా ఇష్టం. అందుకు అతను చాలా వరకు కోళ్లను పెంచేవాడు. వాటిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండేవాడు. వాటికి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహారాన్ని వేసేవాడు. ఆ కోళ్లు కూడా చాలా సంతోషంగా కాలం గడిపేవి. ఆ కోళ్లు పెట్టే గుడ్లను అమ్ముకుంటూ జీవించేవాడు రాజు. ఒకరోజు కోడిగుడ్లను తీస్తూ ఉండగా అతనికి ఆ గుడ్లలో ఒక పెద్ద గుడ్డు కనిపించింది. దాన్ని చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అమ్మో, ఇంత పెద్ద గుడ్డ! నా జీవితంలో ఇంత పెద్ద గుడ్డును నేనింతవరకు చూడలేదు. అయినా ఇంత పెద్ద గుడ్డును ఏ కోడి పెట్టిందబ్బా అని అటూ ఇటూ చూశాడు. కాని ఏ కోడి పెట్టిందో తెలుసుకోలేకపోయాడు. సర్లే అనుకుని ఆ పెద్ద గుడ్డుతో సహా మార్కెట్కి వెళ్లాడు. రండమ్మా రండి, నా వద్ద చాలా పెద్ద గుడ్డు ఉంది, రండి. మార్కెట్లో అందరూ చాలా విచిత్రంగా ఆ గుడ్డుని చూశారు. నాకు కావాలంటే నాకు కావాలి అని పోటీ పడ్డారు. రాజు ఎవరైతే ఎక్కువ సొమ్ము చెల్లిస్తారో వారికి ఆ గుడ్డును ఇస్తాడు. మిగిలిన వారు కూడా రేపు నా కోసం ఇలాంటి గుడ్డునే తీసుకుని రారాజు అని చెప్తారు. కాని ఆ కోడి మళ్లీ అంత పెద్ద గుడ్డును పెడుతుందో లేదో తెలియక దిగులుగా ఉన్నాడు రాజు. ఇంటికి తిరిగి వచ్చి అరుగుపైన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ పెద్ద గుడ్డును ఏ కోడి పెడుతుందో తెలుసుకోవాలి. ఆ కోడిని అమ్మేస్తే చాలా వరకు డబ్బులు వస్తాయి అనుకుని ఆశపడ్డాడు.
మరుసటి రోజు ప్రొద్దున్నే లేచి గుడ్లను తీసేందుకు వెళ్ళాడు. అక్కడ మళ్ళీ పెద్ద గుడ్డు కనిపించింది. మళ్ళీ అటు ఇటు చూశాడు, కానీ అక్కడ ఆ కోడి కనిపించలేదు. ఆ పెద్ద గుడ్డును తీసుకొని కోళ్ల మధ్యలోకి వెళ్ళాడు. చూడండి, ఈ పెద్ద గుడ్డును పెట్టిన కోడి నా ముందుకు రావాలి అని అన్నాడు. కానీ ఏ కోడి ముందుకు రాలేదు. ఒకదానిని ఒకటి చూసుకుంటూ ఉన్నాయి. మర్యాదగా ఆ కోడి నా ముందుకు రాకుంటే ఈ గుడ్డును కింద పడేస్తాను అని అన్నాడు. వెంటనే ఆ కోడి ముందుకు వచ్చింది. ఆ కోడిని తీసుకుని మార్కెట్లోని ఒక షాపుకి వెళ్లి పెద్ద గుడ్డు పెట్టే కోడి ఇదేనని, దీనిని అమ్మేస్తానని, ఎక్కువగా ఎవరు డబ్బిస్తారో వారికే ఈ కోడిని అమ్మేస్తానని అన్నాడు. ఆ కోడి తన యజమాని చాలా స్వార్థపరస్తుడు అని తెలుసుకుని తన చేతిలో నుండి తప్పించుకుని దూరంగా పారిపోతుంది. రాజు తన తప్పు తాను తెలుసుకుని, అయ్యో దేవుడా, నా కోడి నా దగ్గర నుండి వెళ్ళిపోయిందే అని బాధతో ఏడుస్తూ ఇంటికి వెళతాడు. ఒక ఊరిలో ఓ గాడిద ఉండేది. పగలంతా యజమానికి పనుల్లో సహకరించేది. సాయంత్రం అయ్యేసరికి ఊరి చివర పచ్చిక బయళ్లకు వెళ్లి కడుపు నిండా గడ్డి తిని ఇంటికి వచ్చేసేది. ఓ రోజు అలానే మేతకు వెళ్లిన గాడిదకు ఓ నక్క ఎదురైంది. గాడిద బావా, గాడిద బావా, ఈ సాయంత్రం వేళ ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. పచ్చగడ్డి కోసం ఊరి చివరికి అంది గాడిద. రోజు అక్కడికే వెళతావా నక్క ప్రశ్నించింది. అవును, అయితే ఏం? ఆహా, చుట్టూ ఇన్ని పంట పొలాలున్నాయి కదా, వాటిలో పడి తినొచ్చుగా సలహా చెప్పింది నక్క. అలా చెయ్యటం తప్పు. ఒకవేళ ఆ పొలం యజమాని కంట పడితే వీపు విమానం మోతే గాడిద చెప్పింది. అలా ఏం జరగదు, నాతో వస్తే నీకు మొక్కజొన్న బొత్తులు తినిపిస్తా ఆశ చూపింది నక్క. నేను రాను, నువ్వు వెళ్ళొచ్చు గాడిద కోపంగా చెప్పేసరికి నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఇలానే నక్క వచ్చి గాడిదను కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయేది. ఓ రోజు, గాడిద బావా, నాకున్న ఒకే ఒక మంచి స్నేహితుడివి నువ్వే. మన స్నేహానికి గుర్తుగా నీకు విందు ఇద్దామనుకుంటున్నాను అంది నక్క. విందా? ఎక్కడా? ఆశగానే అడిగింది గాడిద. నేను మొక్కజొన్న తోట చూశాను, అక్కడి జొన్న పొత్తులు ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా, వస్తే నీకు పడతా ఎరవేసింది నక్క. దొంగతనంగా వెళ్లి తినటం తప్పు కదా వారించింది గాడిద. పోనీ, ఒక పని చేద్దాం, నువ్వు పొలం బయటనే నిలబడు, నేను చేలోకి వెళ్ళి నీకోసం జొన్న పొత్తులు తీసుకువస్తాను అంది నక్క. నేను రాను అని చాలాసేపు చెప్పిన గాడిద, నీ స్నేహితుడి కోసం ఈ మాత్రం కూడా చెయ్యలేవా అని నక్క బ్రతిమలాడేసరికి వెంట వెళ్ళటానికి ఒప్పుకుంది. గాడిదని ఓ జొన్న తోట దగ్గరికి తీసుకువెళ్ళింది నక్క. గంటలు గడుస్తున్నాయి, కాని చేలోకి వెళ్లిన నక్క ఎప్పటికీ రావటం లేదు. మిత్రమా, లోపల ఏం చేస్తున్నావు, తొందరగా బయటికి రా పిలిచింది గాడిద. అయినా నక్క రాలేదు. మరోసారి అరిచింది, ప్రయోజనమే లేదు. చివరిగా, వస్తున్నావా లేదా అనేసరికి ఆ అరుపులు దూరాన పొలంలో ఉన్న యజమాని చెవిన పడ్డాయి. అంతే, ఓ కర్ర పుచ్చుకొని పరుగున వచ్చి, నా పంటని రోజు నాశనం చేస్తున్నది నువ్వా, ఈ రోజు నీ ప్రాణాలు తీస్తా అంటూ గాడిదని చితకబాదాడు. ఆ అరుపులు చేలో ఉన్న నక్కకు వినిపించాయి. అది తెలివిగా యజమాని కంట పడకుండా అక్కడి నుండి పారిపోయింది. దొంగ బుద్ధి ఉన్న నక్కతో స్నేహం చేసినందుకు బాధపడుతూ గాడిద నెమ్మదిగా ఇంటి దారి పట్టింది.